వైసీపీలో కీలక నేత ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి ఎంపీ పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి పడేశారు. ఒంగోలు జిల్లాలో గడిచిన 46 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో చెరగన ముద్ర వేశారు. వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, టీడీపీలో ఉన్నా, వైసీపీలో ఉన్నా, మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ, మాగుంట సుబ్రహ్మరెడ్డి కానీ, వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి ఎవరైనా నేరుగా వెళ్ళొచ్చు అనే ముద్ర అయితే ఉంది. పేద ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేశారు. వాళ్ళ చేతనైనా సహాయం చేస్తారు, పెద్దగా వాళ్ళ వ్యాపారాలు ఏదో చూసుకుంటారు, కానీ ప్రజల్ని పీడించే ఫ్యామిలీ కాదు. అయితే వైసీపీలో తన ఆత్మగౌరవం దెబ్బతినదని, అయితే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు సహకరించాడని కూడా శ్రీనివాసరెడ్డి చెప్పుకొస్తున్నాడు. కేవలం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అడ్డంగా ఇరుక్కుపోయి మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవ రెడ్డి అప్రూవల్గా మారడం వల్ల వైసీపీ అధినేత మనోభావాలు దెబ్బతిన్నాయి. బీజేపీ నేతలు ఇచ్చిన సీరియస్ వార్నింగు, ఏదైతే కేజ్రీవాల్తో చేతులు కలపడం అనేది బీజేపీ నేతలు అస్సలు జీర్ణించుకోలేరు. కేజ్రీవాల్ని ఎంత అణిచివేయాలని చూస్తున్నా కూడా ఢిల్లీలో మరలా కేజ్రీవాల్ గెలిచే పరిస్థితి ఉంది. పంజాబ్లో కేజ్రీవాల్ ఆప్ పార్టీ జెండా ఎగరవేసింది. ఇక గోవాలో కూడా రాబోయే రోజుల్లో బీజేపీకి నేనే ప్రధాన ప్రతిపక్షం అంటూ ఉన్నాడు. ఎందుకంటే 60-70 సీట్లు పంజాబు, ఢిల్లీ, గోవా, గుజరాత్ అలా గెలుచుకుంటే ఆప్ పార్టీ రాబోయే రోజుల్లో బీజేపీ పెద్ద తలనొప్పిగా మారబోతోంది. అలాంటి ఆప్ నేతలతో కలిసి మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు చేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్, అటు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె చేసిన లిక్కర్ స్కామ్ వల్ల అడ్డంగా ఇరుక్కుపోయి వైసీపీలో టికెట్ దక్కే పరిస్థితి లేకపోవడంతో ఇక ఆయన టీడీపీ వైపు చూస్తున్నారు. ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి ఒంగోలు నుంచి పోటీ చేస్తారట. మరో ముఖ్యమైన అప్డేట్ కూడా వచ్చింది. హైదరాబాద్లో రాడిసన్ హోటల్లో ఇటీవల డ్రగ్స్ వినియోగిస్తూ 12 మంది పట్టుబడ్డారు. 10 మంది యువకులు, 2 యువతులు. అయితే వారిలో ఒక పారిశ్రామికవేత్త, ఏపీకి చెందిన వైఎస్ఆర్సిపి పారిశ్రామికవేత్త కుమారుడు ఉన్నాడు అనే విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎవరు ఆ పారిశ్రామికవేత్త, ఎవరు ఆయన దత్తపుత్రుడు, ఎవరు ఆ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న ఆ పుత్ర రత్నం ఎవరు అనేది కొద్ది గంటల్లో తేలబోతా ఉంది. ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో కిట్లు రెడీ చేశారట. డ్రగ్స్ వినియోగించారా లేదా అనేది తేలితే ఆ ఏపీ పారిశ్రామికవేత్త, వైసీపీ కీలక నేత కూసాలు కదిలే అవకాశం ఉంది. వైసీపీలో ఇది పెను సంచలనంగా మారబోతా ఉంది. ఇప్పటికే దేశంలో అనేక రాష్ట్రాలకి గంజా ఎక్స్పోర్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్లోని ఒక కీలక నేతకి 16,000 కోట్ల రూపాయల ఆస్తులు పోగు చేశారు. ఇక డ్రగ్స్ ఎక్స్పోర్ట్స్ గుజరాత్లో ఏడా పట్టుకుంటే విజయవాడ సత్యనారాయణపురంలో ఆఫీస్ అడ్రస్తో వైసీపీ నేత కొనసాగించిన దందా అంతా ఇంత కాదు. కేంద్ర ప్రభుత్వం ఈడీ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. 1,000 కోట్ల రూపాయల డ్రగ్స్ విదేశాలకు అమ్మడంలో వైసీపీ నేతలు కీలకంగా వ్యవహరించారు అనే వ్యవహారం పైన కేంద్రంలో బీజేపీ నేతలు కూడా సిద్ధంగా ఉన్నారు. సాయంత్రానికి ఆ వైసీపీ కీలక నేత ఎవరు, ఆ పుత్ర రత్నం, ఆ వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.